కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కోసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో అల్లూరు సీతారామరాజు వందవర్ధన్ సందర్భంగా నగర వీధుల్లో ర్యాలీ చేపట్టారు. అనంతరం వినోద్ మిశ్రా కార్యాలయం ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన అల్లూరు సీతారామరాజు విగ్రహాన్ని ప్రముఖ హైకోర్టు న్యాయవాది చలపతి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన్యం ద్వారా అల్లూరు సీతారామరాజు అనుచరుడు గాము గంటన్న మల్లుధర కుటుంబీకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజు మన్యం ప్రజల కోసం స్వాతంత్ర సంగ్రామం కోసం ప్రాణత్యాగం చేశారని, ఆయన జ్ఞాపకాలు మరువలేనివని, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరు సీతారామరాజు స్వాతంత్ర్యోద్యమంలో కీలక భూమిక పోషించారని ఈ సందర్భంగా తెలిపారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు వందవ వర్ధంతి సందర్భంగా విగ్రహావిష్కరణ ఏలేశ్వరం వినోద్ మిశ్రా నగర్లో జరిపించడం జరిగింది. అయితే ఈ యొక్క కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది ఎం చలపతి గారు హాజరవడం మాకు చాలా ఆనందదాయకమైన విషయం. అయితే ప్రధానంగా ఆనాడు బ్రిటిష్ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ యొక్క మన పేద ప్రజల్ని, మన దేశ ప్రజల్ని అందరినీ కూడా బానిసలుగా ఉపయోగించుకుని ఎంతో చిత్రహింసలు గురి చేస్తూ మన్యంలో అనేక బాధలు పెట్టినప్పటికీ ఆ రోజున అల్లూరి సీతారామరాజు గిరిజనులకు అండగా ఉండి ఆయన ప్రాణత్యాగాలు చేసినటువంటి రోజు ఈరోజు 7వ తారీఖు 100 సంవత్సరాలు అయింది. ఆయన చేసిన త్యాగాలని ఇవాటికి కూడా మనం స్మరించుకుంటూ యువత ఈవేళ జరుగుతున్నటువంటి సామ్రాజ్యవాదులు ఎవరైతే ఉన్నారో ఈ ఆవిష్కరణకు అల్లూరి సీతారామరాజు ఆవిష్కరణకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇది అయిపోయిన వెంటనే ఈ యొక్క టెంట్ లో ప్రతి వారి మిత్రులు చాలా మంది వచ్చారు. వీళ్ళందరూ కూడా ఈ యొక్క విగ్రహావిష్కరణ చేస్తున్నారు. అమరవీరులు అల్లూరి సీతారామరాజు, జోహార్ అమరవీరులు అల్లూరి సీతారామరాజు. ఏయ్ బాబు మీరు వచ్చేసి అలాగే స్లోగన్స్ కూడా ఇస్తారు.